సెన్సెక్స్ కూడా ఈరోజు దాదాపు 279 పాయింట్స్ వరకు నష్టపోయి 36,841 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ క్లోజింగ్ అనేది మనం చూడొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు దాదాపు చాలా వరకు ఈరోజు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు భారీగా నష్టపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2.59% వరకు ఈరోజు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు దాదాపు 680 పాయింట్స్ వరకు నష్టపోయి 25,596 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాం. ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ మనం గమనించినట్టయితే ఈరోజు మార్కెట్ ట్రేడింగ్లో కొన్ని అనూహ్యమైన ఫలితాలు వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఫైనాన్షియల్ మార్కెట్స్లో, ఫైనాన్షియల్ రంగానికి చెందినటువంటి స్టాక్స్లో ఈరోజు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనైనట్టు మనం చూడొచ్చు. బ్యాంకింగ్ కావచ్చు, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు భారీగా అమ్మకాలకు గురైనట్టు మనం చూడొచ్చు. ఒక దశలో మనం చూసుకున్నట్టయితే సెన్సెక్స్ ఈరోజు దాదాపు ఇంట్రాడేలో దాదాపు 1100 పాయింట్స్ వరకు ఈరోజు పతనమైనట్టు మనం చూస్తున్నాము. అలాగే నిఫ్టీ కూడా దాదాపు 350 పాయింట్స్ వరకు ఈరోజు ఒక దశలో నిఫ్టీ కూడా పతనమైంది. అయినప్పటికీ ప్రధానంగా చూసుకుంటే రియాలిటీ సెక్టార్లో ఈరోజు దాదాపు 6% నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ దాదాపు 6% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూసాము. ఒక ఇంట్రాడేలో దాదాపు డిమానిటైజేషన్ తర్వాత అతిపెద్ద ఇంట్రాడే పతనం ఈరోజు నమోదైనట్టు మనం చూస్తున్నాము. అయినప్పటికీ మార్కెట్స్ క్లోజింగ్ సమయానికి మాత్రం ఒకసారిగా అనూహ్యంగా పుంజుకున్నట్టు మనం చూడొచ్చు. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే దాదాపు 900 పాయింట్స్ వరకు పుంజుకొని ఒక దాదాపు 279 పాయింట్స్ నష్టంతో ఈరోజు ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా దాదాపు 91 పాయింట్స్ నష్టంతో ఈరోజు ముగిసినట్టు మనం చూస్తున్నాము. ఇక ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు డ్రాగ్ చేసిన స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఈరోజు దాదాపు ఇంట్రాడేలో దాదాపు 30% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఈరోజు టాప్ గెయినర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు, అలాగే టాప్ లూజర్గా నిలిచింది. అలాగే బజాజ్ ఫినాన్స్ దాదాపు 4.81% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే టెక్ మహీంద్రా 4.14%, యూపీఎల్ 3.83%, కోటక్ మహీంద్రా బ్యాంక్ దాదాపు 3.81% వరకు ఈరోజు నష్టపోయి టాప్ లూజర్స్గా నిలిచాయి. ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు డ్రాగ్ చేశాయి. ఇక ఈరోజు మార్కెట్స్ని లాభపరిచినటువంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే భారతీయ ఇన్ఫ్రాటెల్ 3.80%, బీపీసీఎల్ 3.14%, హెచ్పీసీఎల్ 2.65%, హిండాల్కో 2.02%, ఓఎన్జీసీ 1.92% వరకు ఈరోజు లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచినట్టు మనం చూడొచ్చు. ఇక ఇతర స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన స్టాక్స్ ఈరోజు చాలా వరకు కుదేలైనట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 50% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ఒక ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి ఒక షాకింగ్ చూస్తున్న ఎస్ బ్యాంక్లో కూడా దాదాపు 24% వరకు ఈరోజు పతనమైనట్టు మనం చూస్తున్నాం. అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు 33% వరకు ఈరోజు పతనమైనట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ఇంట్రాడేలో చూసుకున్నట్టయితే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే దాదాపు 10,000 కోట్ల వరకు ఆవిరైనట్టు మనం చూస్తున్నాము. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు సుందరరాజు గారు ఉన్నారు. సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు నెలకొన్నటువంటి అనూహ్యమైన పరిమాణామాలతో ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ కావచ్చు, అలాగే ఫినాన్షియల్ స్టాక్స్ ఈరోజు చాలా వరకు అమ్మకాల ఒత్తిడికి లోనైనట్టు మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటారు? మార్కెట్ ఒక స్టేజ్ చూస్తే కనుక ఓపెనింగ్లో పాజిటివ్గా ఉన్నప్పటికీను ఆ తర్వాత కొంచెం రికవరీ అవుతుంది అన్న సమయంలో మనకి ఒక మేజర్ న్యూస్ రావడం మనం చూసాము. మొన్న అలాగే ఇవాళ కూడా మనకి ఎస్ బ్యాంక్ సంబంధించిన మేనేజ్మెంట్ మార్పు సంబంధించిన న్యూస్ రావటము, అలాగే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఐఎండ్ఎల్ఎఫ్ఎస్ గురించి ఒక వార్త రావడం ఉండడంతో మనకి మార్కెట్లో ఒక మేజర్ రియాక్షన్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. దీనితో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అలాగే జనరల్గా ఎన్బిఎఫ్సీస్ ఈ రెండింటిలోనూ ఒక మేజర్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇవాళ వచ్చిన న్యూస్ ఈ రెండు సెక్టర్కి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఏంటంటే ఇన్వెస్టర్లు కొంచెం ఫ్యూచర్ కూడా కొంచెం స్పెక్యులేటివ్గా ఆలోచిస్తుంటారు. ట్రేడర్స్ కూడా ఫ్యూచర్స్లో కూడా కొంచెం ఫ్యూచర్ని ఉద్దేశించి ఇప్పుడే కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు కాబట్టి ఈ రెండు సెగ్మెంట్స్లో కూడా విపరీతమైన కరెక్షన్ అనేది రావడం మనం చూసాము. అలాగే దీనితో మన మార్కెట్ ఇంతక్రితమే బాగా ఓవర్బాట్ ఉండడంతో మార్కెట్ బాగా పెరగడంతో ఈ లెవెల్లో కొంచెం ఒక స్టీప్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. కానీ జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్ బాటమ్స్లో కొంచెం వాల్యూమ్స్ ఎక్కువతో ఒక మోస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేది వస్తుంది, అంటే ప్యానిక్లో క్లోజింగ్ ఎండింగ్ స్టేజ్లో. సో అటువంటి ఒక రియాక్షన్ రావటము మార్కెట్ 11,000 బిలోకి వచ్చి కొంచెం 11,000 దగ్గర సపోర్ట్ తీసుకొని పెరగడం అనేది మనం చూసాము. సో మార్కెట్ ఇంతక్రితమే లాస్ట్ 3 వారాల క్రితమే 11,750 ఇండెక్స్లో ఒక మేజర్ టాప్ ఏర్పడింది. సో ఇంచుమించు 800-900 పాయింట్లు పడిన తర్వాత
కొంచెం బాటమ్ లెవెల్లో మనకి ఈ 11,000 మనం చాలాసార్లు ఒక జనరల్ థియరీ ప్రకారం కూడా అనుకున్నాం. సో కాబట్టి మార్కెట్ 11,000 స్థాయికి వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్లో కనిపిస్తుంది, కాబట్టి కొంచెం మార్కెట్ కాంట్రాబెట్గా స్పెక్యులేటర్స్ మళ్ళీ కొంచెం లోయర్ రేట్లో బై పొజిషన్ తీసుకోవటము, అలాగే వీకెండ్ కాబట్టి కొంచెం లోయర్ రేట్లో షార్ట్ పొజిషన్స్ని కవర్ చేయడం వల్ల మార్కెట్ లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది. సో రికవరీ అయినప్పటికీను ఈ ట్రెండ్లో పెద్ద మార్పు కనిపించలేదు, ఈ రికవరీలో కొత్త ఇండికేషన్ సిగ్నల్స్ ఏమీ కనిపించలేదు. ఎందుకంటే మార్కెట్ ఈ వారంలో చూస్తే కనుక హైకి లోకి పోలిస్తే వీక్లీ చార్ట్లో లో నుంచి రికవరీ అయినప్పటికీను ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి మార్కెట్ లోయర్ రేట్ల నుంచి కూడా రికవర్ అయింది, కాబట్టి నేను అనుకోవడం వచ్చే వారం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో అందువల్ల మార్కెట్ కొంచెం సపోర్ట్కి 11,000 దగ్గర అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే కొంతకాలం కన్సాలిడేషన్ తప్పదు. సో కాబట్టి మార్కెట్ కొంచెం ఇంకా న్యూట్రల్ జోన్లోనే ఉందనుకుంటున్నాను, మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్కి సిగ్నల్స్ ఇంకా ఇవ్వలేదు, కాబట్టి కొంచెం ఈ వారం కొంచెం అబ్జర్వేషన్ పీరియడ్ అనుకోవచ్చు. కొంచెం మార్కెట్ స్థిరపడిన తర్వాత కొంచెం మార్కెట్లో పాజిటివ్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం కుదిరిపడిన తర్వాత అప్పుడు బై చేయొచ్చు. సో ఈ వారం కొంచెం కాషియస్కుంటే మంచిది. మళ్ళీ ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు దాదాపు 2.59% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఈరోజు దాదాపు 30% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ ఈరోజు దాదాపు 319 రూపీస్ నుంచి సిఎంపి నుంచి దాదాపు 226 రూపీస్ వరకు పతనమైనట్టు మనం చూడొచ్చు. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ కూడా దాదాపు 1.58% వరకు నష్టపోయింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 4%, ఫెడరల్ బ్యాంక్ 2%, ఐసిఐసిఐ బ్యాంక్ 1%, ఐడిఎఫ్సి బ్యాంక్ 6%, అలాగే ఐడిఎఫ్సి ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా దాదాపు 2.34% వరకు నష్టపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8%, ఆర్బిఎల్ బ్యాంక్ 4%. మొత్తం ఈరోజు బ్యాంకింగ్ ప్యాక్ మనం చూసుకున్నట్టయితే దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు పతనానికి గురైనట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు చాలా వరకు ఒక అమ్మకాల ఒత్తిడికి లోనైనట్టు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో మదుపర్కులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే కనుక మనకి మధ్య పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా కొంచెం వీక్గా ఉండడం మనం చూసాము. ఒక 2 వారాల క్రితం చూసాము ఎన్పిఏ ఇష్యూస్ మళ్ళీ రావడంతో మనకి పిఎస్సి బ్యాంక్స్లో కరెక్షన్కి మళ్ళీ మొదలైనట్టు కనిపించింది. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాం. అంటే కొంచెం లోయర్ రేట్ నుంచి పెరగటము, కొంచెం హయ్యర్ రేట్ నుంచి కొంచెం కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము పిఎస్సి బ్యాంక్లో. అలాగే మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన తర్వాత ఈ 6 నెలలు బట్టి ఈ లాస్ట్ 1 వీక్ కానీ ఒక కరెక్షన్ రావడం మనం చూసాము. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, సో ఇవన్నీ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి బిగిన్ అయింది, కాబట్టి మార్కెట్ కూడా ఓవరాల్గా మనకి ఎక్స్ట్రీమ్ ఒక నర్వస్నెస్ ఉంది, కాబట్టి కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ వచ్చింది అనుకోవచ్చు. పైగా ఇంతకు కూడా అనుకున్నాము లాస్ట్ 9 వారాలు అంతకుతం 9 వారాలు కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వచ్చింది, కాబట్టి వాటికి అన్నిటికీ ఒక సెల్ ఆఫ్ రావడం అనేది మనం చూసాము ఈ వారంలో. సో అందువల్ల కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ రెండింటిలోనూ కరెక్షన్ రావడం అనేది మనం గమనించాం. సో ఓవరాల్గా కొంచెం అన్నీ షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉందనుకోవచ్చు. ఈ వారం కొంచెం కుదిరపడితే నేను అనుకోవటము ప్రైవేట్ బ్యాంక్స్లో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ చూసుకుంటే ఐటీ స్టాక్స్లో కూడా ఈరోజు చాలా వరకు ఒక అమ్మకాల ఒత్తిడి అని మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే టెక్ మహీంద్రా చూసుకుంటే దాదాపు 4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. అలాగే మైండ్ట్రీ కూడా దాదాపు 3% వరకు నష్టపోయింది. టాటా కన్సల్టెన్సీ, కేవలం టాటా కన్సల్టెన్సీ మాత్రం ఈరోజు 1.22% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే విప్రో కూడా దాదాపు 0.75% వరకు ఈరోజు లాభపడింది. టెక్ మహీంద్రా మాత్రం ఈరోజు చాలా వరకు నష్టపోయింది, దాదాపు 4.14% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈరోజు టాటా కన్సల్టెన్సీ ఈరోజు దాదాపు 1% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టాటా కన్సల్టెన్సీకి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో ప్రస్తుతం వచ్చినట్టు ఈ పొజిషన్స్ తీసుకొచ్చంటారు? ఓవరాల్గా మనకి ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక టీసీఎస్ చాలా స్ట్రాంగ్ స్టాక్ అనేది మనకి తెలిసింది. మనకి ఈ మధ్య ఐటీ స్టాక్స్ కూడా చూస్తే కనుక విపరీతమైన అప్ ట్రెండ్లోకి వెళ్ళిన సంగతి కూడా మనకు తెలిసింది. మనకి ఓవరాల్గా చూస్తే కనుక టీసీఎస్ బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీను కొంచెం మార్కెట్ రియాక్షన్లో టీసీఎస్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది గురవటం అనేది మనం చూసాము. ఓవరాల్గా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక టీసీఎస్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది.
టీసీఎస్ చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కొంచెం 2100 పైన స్థిరంగా వీక్లీ హై దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో నేను అనుకోవటము టీసీఎస్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి వచ్చే వారము టీసీఎస్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మండే కనుక ఫస్ట్ హాఫ్లో అంటే ఒక ఫస్ట్ సెషన్ తర్వాత మనకి 132కి మిడ్ సెషన్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా టీసీఎస్ 2100 పైన కనుక నిలబడితే లాంగ్ పొజిషన్స్ అనేది కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. మళ్ళీ ఇక రియాలిటీ స్టాక్స్ చూసుకున్నట్టయితే రియాలిటీ స్టాక్స్లో ఈరోజు చాలా వరకు ఒక అమ్మకాల ఒత్తిడిని మనం చూస్తున్నాము. సడన్ సెల్ ఆఫ్కి గురైనట్టు మనం చూడొచ్చు కొన్ని స్టాక్స్లో, స్పెసిఫిక్ స్టాక్స్లో. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు దాదాపు 13% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే శోభా కూడా దాదాపు 1.64%. మరో స్టాక్ చూసుకున్నట్టయితే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా దాదాపు 1% వరకు నష్టపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ 9% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అయినప్పటికీ ఈరోజు చూసుకున్నట్టయితే మరో కీలకమైన స్టాక్ ఫీనిక్స్ మిల్స్ మాత్రం ఈరోజు దాదాపు 5% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, రియాలిటీ స్టాక్స్లో చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాగే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ లాంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు విపరీతంగా కరెక్షన్కి లోనట్టు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా మనకి రియల్ ఎస్టేట్ స్టాక్ చూస్తే కనుక గత 6 నెలల బట్టి కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది. ఐబీ రియల్ ఎస్టేట్ నుంచి కొంచెం బాగా హై నుంచి పడి వాళ్ళు కూడా ఒక భారీగా తగ్గడం అనేది మనం చూసాము. అలాగే ఈ మధ్య మనకి ఈ స్టాక్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా కొంచెం 750 రూపాయల నుంచి 550 రూపాయలు బిలోకి రావడం, 600 రూపాయల బిలోకి కూడా రావడం మనం చూసాం. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో స్టాక్స్ని కూడా బాగా కరెక్షన్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వడ్డీ రేట్లు కూడా మళ్ళీ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ రావడం మనం చూసాం. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక వడ్డీ రేట్లు కనుక కొంచెం పెరిగితే ఆర్బీఐ నెక్స్ట్ మీటింగ్లో ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెగ్మెంట్ అయిన రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద కూడా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి కొంచెం రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. సో కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఒకవేళ కనుక ఈసారి ఈ ఆర్బీఐ మీట్లు కనుక అంతగా వడ్డీ రేట్లు పెంచకపోవడము లేదంటే యథాతథంగా అంటే స్టేటస్ కో కనుక ఉంచితే అప్పుడు రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఒక అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏమాత్రం కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తే టెక్నికల్గా ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి కొంచెం ఒక సెక్టరల్ న్యూస్ కనుక పాజిటివ్గా ఇన్ఫ్లో వస్తే కనుక అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు వరకు కొంచెం అబ్జర్వ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక ఫార్మా స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్లో కూడా ఈరోజు చాలా వరకు ఒక అమ్మకాల ఒత్తిడి చూస్తున్నాము. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 1.96% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అరబిందో ఫార్మా ఈరోజు దాదాపు 1.71% వరకు ఈరోజు నష్టపోయింది. మరో కీలకమైన స్టాక్ క్యాడిలా హెల్త్ కేర్ 3.31%, సిప్లా 1.12%, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 2%, అలాగే గ్లెన్మార్క్ ఫార్మా 2.36%, లుపిన్ 2.14%, పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ 4.96%, అలాగే సన్ఫార్మా కూడా దాదాపు 2.15% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఫార్మా స్టాక్స్ కూడా ఈరోజు చాలా వరకు ఒక అమ్మకాల ఒత్తిడికి మనం గురైనట్టు చూస్తున్నాము. సాధారణంగా ఇలాంటి మార్కెట్లో కరెక్షన్కి గురైనప్పుడు బయోటిప్స్ ప్రాతిపదికన చాలామంది ఎంపిక చేసుకుంటూ ఉంటుంటారు స్టాక్స్ని. ఈ నేపథ్యంలో మీరు మదుపర్లకు మీచే సలహా ఏంటి? ఫార్మా స్టాక్స్ ఈ మధ్య చూస్తే కనుక డాక్టర్ రెడ్డి కానీ, అరబిందో కానీ, సిప్లా కానీ, గ్లెన్మార్క్ కానీ, అలాగే సన్ ఫార్మా ఇవన్నీ కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళాయి లాస్ట్ ఒక 3-4 నెలలుగా. ఇప్పుడు కొంచెం హై లెవెల్ నుంచి ఒక కొద్దిపాటి కరెక్షన్ వస్తుంది. కానీ మిగతా స్టాక్స్తో పోలిస్తే కొంచెం టెక్నికల్గా కొంచెం కంపారిటివ్గా స్ట్రాంగ్గానే ఉన్నాయి అనుకోవచ్చు. నా రావాల్సిన ఒక మైనర్ కరెక్షన్నే వచ్చింది అనుకోవచ్చు. సో ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఇంకా కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం నా ఉద్దేశము ఈ డిక్లైన్లో స్టాక్స్ లాంటి ఎలాంటివంటే కొంచెం అరవింద ఫార్మా, డాక్టర్ రెడ్డి లాంటిది కన్సిడర్ చేసాం. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్స్ బాగా పెరిగాయి, బాగా స్ట్రెంగ్త్ కనిపించాయి కాబట్టి సో కరెక్షన్లో కొంచెం ఒక బయింగ్ ఆపర్చునిటీ షార్ట్ టర్మ్ కోసం అనుకోవచ్చు. వెళ్ళి ఇక మెటల్ స్టాక్స్లో చూసుకున్నట్టయితే మెటల్ స్టాక్స్లో స్పెసిఫిక్ స్టాక్స్లో ఈరోజు చాలా వరకు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిందాల్ స్టీల్ ఈరోజు దాదాపు 1.12% వరకు ఈరోజు లాభపడింది. అలాగే హిండాల్కో ఇండస్ట్రీస్ 2% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. అలాగే టాటా స్టీల్ కూడా ఈరోజు పాజిటివ్గానే ముగిసింది. అలాగే వేదాంత కూడా పాజిటివ్గానే ముగిసినట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, మెటల్ స్టాక్స్లో మాత్రం కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో మనకి ఈరోజు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో మెటల్ స్టాక్స్కి సంబంధించిన బెటర్ స్క్రిప్ట్స్ ఏ ఉన్నాయంటారు? మెటల్ స్టాక్స్ చూస్తే కనుక ఈ ఫాల్లో లాస్ట్ 1 వీక్ కరెక్షన్లో హిండాల్కో కానీ టాటా స్టీల్ కూడా చూస్తే కనుక కొంచెం స్థిరంగానే ఉంది.
అలాగే వేదాంత కూడా చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ ఈ స్టాక్లో కొంచెం ఒక స్థిరమైన ట్రెండ్ కూడా ఉందనుకోవచ్చు. అలాగే మనకి మిగతా స్టాక్ పోలిస్తే హిందుస్థాన్ జింక్ కూడా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే ఫ్రంట్ లైన్లో టాటా స్టీల్ అప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే కొంచెం చిన్న ప్రైస్ స్టాక్లో అంటే ఏ గ్రూప్లోనే బట్ హిండాల్కో చూస్తే కనుక కొంచెం బాగా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్ కొంచెం ఈ మధ్యకాలంలో బాగా రీబౌండ్ అవుతుంది, కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కొంచెం నిలకడక ఉన్నాయి కాబట్టి ఇవాళ మెటల్స్ కూడా కొంచెం బెటర్ పెర్ఫామ్ చేసాయి కాబట్టి మెటల్ స్టాక్స్లో అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ హిండాల్కో అండ్ టాటా స్టీల్ ఈ రెండింటిని షార్ట్ టర్మ్ కోసం కొంచెం పాజిటివ్ ట్రెండ్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. వెళ్ళక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ మనం గమనించినట్టయితే గత మంత్లీ చార్ట్స్ పరంగా గమనించినట్టయితే ఈ స్టాక్ వరుసగా కరెక్షన్ ట్రెండ్కి గురవుతూ వస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ మనం చూసుకున్నట్టయితే సుందర్ గారు చెప్పండి, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మనకి దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది ప్రస్తుతం ఈ స్టాక్ మనం చూసుకున్నట్టయితే. ఈ నేపథ్యంలో జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, అలాగే ఈ కరెక్షన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? జూబ్లియంట్ ఈ మధ్య చూస్తే కనుక 1600 నుంచి 1200 రూపాయల వరకు ఇవాళకి రియాక్షన్ వచ్చింది. ఇవాళ రియాక్షన్ వచ్చిన తర్వాత 20% కరెక్షన్ తర్వాత జూబ్లియంట్ మొన్న మేలో ఏర్పడిన 1200 దగ్గర ఒక బాటమ్ తీసుకొని జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ కొంచెం రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక జూబ్లియంట్ ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేసింది. స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం రీజనబుల్గానే ప్లేస్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో జూబ్లియంట్ టెక్నికల్గా కూడా రావాల్సిన కరెక్షన్ వచ్చి కొంచెం సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రస్తుతానికి నిలబడుతోంది కాబట్టి మార్కెట్ ఏమాత్రం కొంచెం కుదిరపడితే జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ కొంచెం మంచి బై అవుతుంది అనుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే కనుక జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ మంచి రిజల్ట్ కూడా వచ్చింది, పైగా ఇది 0 డెట్ ఉన్న కంపెనీ. సో టెక్నికల్గానూ కరెక్షన్ కూడా పూర్తయింది, బాగా పెర్ఫామ్ చేసిన స్టాకే కాబట్టి ఇది ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్కి వచ్చింది కాబట్టి క్లోజర్ టు 1250 లెవెల్స్లో జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ని బై చేయొచ్చు. వెళ్ళక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఐటీసీ ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 1.37% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనం మంత్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఒక స్థిరమైన ట్రేడింగ్ సెషన్ని ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం, ఒక స్థిరంగా ట్రేడ్ అవుతున్నట్టు మనం గమనించవచ్చు ఐటీసీకి సంబంధించినంత వరకు. సుందర్ గారు చెప్పండి, ఐటీసీ చూసుకున్నట్టయితే మంత్లీ చార్ట్స్ పరంగా గమనించినట్టయితే ఈ స్టాక్ ఒక స్థిరంగా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఐటీసీకి సంబంధించినంత వరకు ప్రస్తుత ప్రైస్ పాయింట్లోనే ఎంట్రీ తీసుకునే అవకాశం ఉందంటారా? ఐటీసీ కూడా ఈ మధ్య చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. ఫండమెంటల్గా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక ఐటీసీ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఐటీసీ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం కొన్ని కంపెనీస్ కొంచెం అప్గ్రేడ్ కూడా చేయడం మనం చేసింది, ఈ టార్గెట్స్ కూడా కొంచెం హై లెవెల్లో ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఐటీసీ మధ్య కొంచెం ఈ జిఎస్టీ సంబంధించిన వరకు కూడా ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో అప్పటి నుంచి మనం కరెక్ట్ అనేది మనం చూస్తున్నాము. టెక్నికల్గా 320 రూపాయల నుంచి 300 రూపాయలకి అంటే ఇంచుమించు ఒక 10% 8% వరకు ఒక కరెక్షన్ వచ్చింది. 300 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ఈ 2 వారాలు కొంచెం నిలకడగా కనిపిస్తుంది ఐటీసీ. సో ఐటీసీ ఓవరాల్గా ఫండమెంటల్గా టెక్నికల్ లెవెల్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి క్లోజర్ టు 200 రూపీస్ దగ్గర షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. 292 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ పెరిగితే కనుక 330-340 వరకు 10-15% నెక్స్ట్ ర్యాలీలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఐటీసీకి. వెళ్ళి ఆటో స్టాక్స్లో చూసుకున్నట్టయితే మదర్సన్ సుమీ సిస్టమ్స్ ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 5% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ లో సమీపంలోనే ట్రేడ్ అవుతున్నట్టు మనం గమనించవచ్చు ఈ స్టాక్కి సంబంధించినంత వరకు. సుందర్ గారు చెప్పండి, మదర్సన్ సుమీ సిస్టమ్స్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ దాదాపు 52 వీక్స్ లోనే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం ఈ స్టాక్. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, అలాగే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ పొజిషన్లో మనము బై కాల్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఈ మధ్య చూస్తే కనుక మదర్సన్ సుమీ దగ్గర కొన్నాళ్ళగతాము బోనస్ షేర్స్ రికమెండేషన్స్ వచ్చినట్టుగా కొంచెం ఒక న్యూస్ కూడా రావడం అనేది మనం చూస్తున్నాము. అలాగే మనకి మదర్సన్ సుమీకి కూడా ఒక AAA రేటింగ్ కూడా ఒక రేటింగ్ ఏజెన్సీ ఇవ్వడం కూడా మనం చూసాము. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక మదర్సన్ సుమీకి బాగా పాజిటివ్గానే రావడం అనేది మనం చూసాము. సో వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక మదర్సన్ సుమీ కొంచెం రీజనబుల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది.
కాకపోతే కొంచెం ఈక్విటీ కొంచెం పెద్దదిగా ఉన్నట్టుంది, అలాగే డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది మదర్ సిమ్స్మికి. ఈ మధ్య కొంచెం వీక్గానే కనిపిస్తుంది, 380 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పడింది మదర్ సిమ్స్మి సిస్టమ్స్. ఒక 20-30% వరకు కరెక్షన్, 270 రూపాయల దగ్గర ఒక బటం ఏర్పడింది. ఇప్పుడు ఇచ్చిపించి 270 రూపాయల దగ్గర ఉంది మదర్ సిమ్స్మి. నా ఉద్దేశం ఈ లెవెల్లో ఈ మధ్య కానీ కొంచెం వీక్నెస్ అనేది బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న మార్కెట్ అప్ ట్రెండ్లో మదర్ సిమ్స్మి పెద్దగా పెర్ఫామ్ చేయదు, కొంచెం కంపారిటివ్గా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. సో ప్రస్తుతానికి ఓవరాల్గా డెట్ కూడా కనిపిస్తుంది, బట్ నా ఉద్దేశం కొంచెం ఈ వారంలో కనుక నిలబడితే 270 దగ్గర ప్రీవియస్ టెక్నికల్ సపోర్ట్ ఉంది కాబట్టి పూర్తిగా టెక్నికల్ బైగా 270 రూపీస్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే 270 దగ్గర బై తీసుకొని 260 కింద ఎంబడి స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 1% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హైకి సమీపంలోనే ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు సుందర్ గారు చెప్పండి, మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకున్నట్టయితే వీక్లీ చార్ట్స్ పరంగా కావచ్చు, అలాగే మంత్లీ చార్ట్స్ పరంగా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము ఈ స్టాక్కి సంబంధించినంత వరకు. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రాకి సంబంధించిన ప్రస్తుత ప్రైస్ పాయింట్లోనే ఎంట్రీ తీసుకునే అవకాశం ఉందంటారా? మహీంద్రా చూస్తే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా టీసీఎస్ లాగానే ఈ స్టాక్ కూడా టెక్నికల్గా చార్ట్ పరంగా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. మహీంద్రా మధ్య చూస్తే కనుక ఎలక్ట్రికల్ ఈ ఆటోమొబైల్స్ కూడా రెడీ చేస్తున్నట్టుగా కూడా కొంచెం బాగా రావడం అనేది చూస్తున్నాము. సో పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్ అన్నింటినీ కూడా 2040 కల్లా బాగా వాళ్ళు కంప్లైంట్స్ అయ్యేట్టుగా ఉన్నట్టు కూడా మనం మహీంద్రా రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఆ మధ్య రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మహీంద్రా బాగా పాజిటివ్గానే రావడం అనేది చూసాము. మహీంద్రా టెక్నికల్గా చూస్తే కనుక ఇంచుమించు 900 అబౌవ్ సపోర్ట్ తీసుకొని 950 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ ఉంది. ఈ వారం చూస్తే కనుక వారాంతరపు చార్ట్లో లో నుంచి బాగా రికవర్ అయ్యి కొంచెం స్థిరంగా క్లోజ్ అయింది మహీంద్రా. సో ఒక విధంగా చెప్పాలంటే ఫండమెంటల్గా ఈ మధ్య బాగా పాజిటివ్ న్యూస్లోకి రావటము, టెక్నికల్గా ఈ 3-4 వారాలుగా బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా హై లెవెల్లో కూడా స్థిరంగా ఉంది కాబట్టి ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది మహీంద్రా. సో ఈ స్టాక్ని కూడా కొంచెం ఈ లెవెల్లో బై తీసుకోవచ్చు. తీసుకుంటే 950 దగ్గర లెవెల్లో తీసుకుంటే 920 కింద స్టాప్ లాస్ పెట్టి, అంటే ప్రైస్ మీద ఎప్పుడు 2-3% మించి జనరల్గా పెట్టకూడదు స్టాప్ లాస్ షార్ట్ టర్మ్లో. సో 3% మించకుండా స్టాప్ లాస్ పెట్టి క్లోజర్ టు 950 దగ్గర M&M బై చేయొచ్చు. వెల్ ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దాదాపు 52 వీక్స్ లో నుంచి కూడా 52 వీక్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది. ఈ స్టాక్ మనం గమనించినట్టయితే ఇది కూడా దాదాపు మంత్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ ఒక డౌన్ ట్రెండ్లో మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది స్టాక్. సుందర్ గారు చెప్పండి, రిలయన్స్ చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ని కంటిన్యూస్గా ఒక కరెక్షన్ మోడ్లో మనం చూస్తున్నాము ఈ స్టాక్కి సంబంధించినంత వరకు, ఈ లెవెల్లో ఇది హెల్దీ కరెక్షన్గా మనం భావించవచ్చా, అలాగే ఈ స్టాక్ని ప్రస్తుత ప్రైస్ పాయింట్లోనే ఎంట్రీ తీసుకునే అవకాశం ఉందంటారా? రిలయన్స్ చూస్తే మటుకు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం మనందరికీ తెలిసింది. రిజల్ట్స్ బాగా రావటము, జియో పాజిటివ్ ఇంపాక్ట్ ఉండడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 900 రూపాయల నుంచి 1300 వరకు బాగా పెరిగింది. పెరిగిన తర్వాత కొంచెం కరెక్షన్ రావటము, 1200 రూపాయల దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య కొంచెం సపోర్ట్ తీసుకుంది. సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక రిలయన్స్ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది, అలాగే మనకి టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం స్థిరంగానే కనిపిస్తుంది. బట్ కానీ అంతర్గతం చూస్తే కనుక బాగా రన్అప్ కూడా వచ్చిందన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రావాల్సినంత కరెక్షన్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అంత వచ్చినట్టుగా కనిపించట్లేదు. బట్ కానీ ఫండమెంటల్స్ బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి టెక్నికల్గా కూడా చూస్తే కనుక పెద్ద సెల్లింగ్ ప్రెషర్ రాకుండా కొంచెం నిలకడగానే ఉంది కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా యాసిటీస్ ట్రెండ్ బాగా స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు. సో కాబట్టి వచ్చే వారం మార్కెట్ కొంచెం నిలబడితే కనుక రిస్కీ ట్రేడర్స్ 1200 రూపీస్ 1210 లెవెల్స్ దగ్గర బై పొజిషన్ తీసుకొని 1180 కింద 20-25 రూపీస్ మించకుండా ఒక స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ని. వెళ్ళిక మండే మార్కెట్స్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి ఇచ్చే సలహా ఏంటి? ఇవాళ మార్కెట్ చూస్తే కనుక బాగా లో నుంచి రికవర్ అయిన విషయం మనం ఇందాక తెలిసిందే. కానీ లో నుంచి రికవర్ అయినా హై నుంచి చూస్తే కనుక ఇంకా ఆ మిడిల్ ఆఫ్ ది వీక్లీ లెవెల్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఒక క్లియర్ ట్రెండ్ అనేది లేదు. సపోర్ట్ తీసుకుంది, అలాగే స్ట్రాంగ్ రికవరీ కూడా రాలేదు. లోయర్ రేట్ నుంచి బయింగ్ సపోర్ట్ వచ్చింది, అదేవిధంగా హై లెవెల్ నుంచి రెసిస్టెన్స్ సెల్లింగ్ ప్రెషర్ కూడా వస్తుంది. సో కొంచెం బుల్స్ అండ్ బేర్స్ కొంచెం ఈ లెవెల్లో
టగ్ ఆఫ్ వార్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశము మార్కెట్లో కూడా ఒక అంత క్లారిటీ లేదని కొంత కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక 1100 రూపీస్ సారీ 1100 పైన కనుక నిలబడితే, సారీ 11,000 పైన ఒక 2-3 రోజులు కొంచెం వాలటిలిటీ అనేది కూడా సబ్సైడ్ అవ్వాలి, తగ్గాలి. కొంచెం మార్కెట్ కుదిరపడిన తర్వాత నా ఉద్దేశము ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసాం ఇందాక మీరు అడిగిన దాంట్లో టీసీఎస్ ఒకటి, ఎంఎండ్ఎం ఒకటి, ఈ రెండు కొంచెం బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి సో వీటిని కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. సో కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 11,000 పైన మార్కెట్ ఖచ్చితంగా నిలబడితే బై పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఈ వారం కనుక మార్కెట్ లో నుంచి మళ్ళీ కరెక్షన్ రికవరీ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది, అంటే వీక్లీ చార్ట్లో ఒక రివర్సల్ బార్ కనుక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడితే కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తుంది మనకి ట్రెండ్. సో యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ఇవాళ కొంచెం హోప్స్ ఇవ్వడం అనేది మనం చూసాము, ఇదో విధంగా పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. మనకి నెక్స్ట్ వీక్ మంగళవారం బుధవారం కల్లా కొంచెం ఇండికేషన్ కూడా మనకి కన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. సో అప్పటి వరకు మనం కొంచెం షార్ట్ టర్మ్లో ట్రేడర్స్ ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ కొంచెం వెయిట్ చేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బై తీసుకొని స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుందర్ గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.